రీఇన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ ఫుటింగ్స్ పూర్తి ఇంటి లోడుని తీసుకుంటుంది. ఫుటింగ్ ఇంటి యొక్క లోడుని సరైన పద్ధతిలో నేలపై ట్రాన్స్ఫర్ చేస్తుంది. చూద్దాం కొన్ని విషయాలు ఆర్సీసీ ఫుటింగ్స్ గురించి. స్ట్రక్చర్ అవసరం ప్రకారం ఫుటింగ్ ట్రాప్జాయిడల్, బ్లాక్ మరియు స్టెప్ ఆకారంలో అవ్వచ్చు. ఫుటింగ్ నిర్మాణం ముందు ఫుటింగ్ యొక్క గుంత బాగా కాంపాక్టింగ్ చేయాలి. అప్పుడు దానిపై 150 mm మందంగా ఉన్న కాంక్రీట్ బెడ్ని పరచండి. దీనితో మీ ఫుటింగ్కి ఒక సమానమైన ఉపరితలం దొరుకుతుంది. తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ కేజ్ని సరైన అలైన్మెంట్ మరియు జాగాపై ఫిక్స్ చేయండి. బెడ్ పైన సిమెంట్ స్లర్రీ లేయర్ వేసిన తర్వాత దానిలో కాంక్రీట్ వేయండి. ఫౌండేషన్ సైజు ప్రకారం కాంక్రీట్ వేయండి మరియు అవసరం ప్రకారం షట్టరింగ్ని వాడండి. గుర్తుంచుకోండి, ఫౌండేషన్ యొక్క సైజ్ మీ స్ట్రక్చరల్ డ్రాయింగ్ ప్రకారం ఉండాలి. ఫుటింగ్ సెట్ అయిన తర్వాత దాన్ని క్యూరింగ్ చేయడం అవసరం. ఆర్సీసీ ఫుటింగ్ గురించి ఇవి కొన్ని విషయాలు. ఈ వీడియోని లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. చూస్తూ ఉండండి ఇంటి విషయం అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి.